సంబంధించి సెకండ్ ఫేజ్లో మన కట్ ఆఫ్స్ పెరుగుతాయా పెరగవా. సో సీట్ రాని వాళ్ళు అండ్ సీట్ వచ్చి హ్యాపీగా లేని వాళ్ళు చాలామంది స్టూడెంట్స్ సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్స్ పెరుగుతాయని ఎక్స్పెక్టేషన్స్లో ఉన్నారు. సో స్టూడెంట్స్ మీకు గుడ్ న్యూస్, నిజంగా సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్స్ పెరిగే ఛాన్స్ ఉన్నాయి. సో ఈ న్యూస్ ఆర్టికల్ వైజ్గా ఒక వీడియో ఆల్రెడీ రిలీజ్ చేసాం స్టూడెంట్స్, ఆ వీడియో కావాలంటే కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, లింక్ క్లిక్ చేసుకోండి. దీంట్లో మనకి ఏంటి అంటే సీట్స్ అవైలబిలిటీ అనేవి ఫస్ట్ కౌన్సిలింగ్లో అంత ఫిల్ అవ్వలేదు, చాలా సీట్స్ మిగిలిపోయినాయి, అండ్ సెకండ్ కౌన్సిలింగ్లో ఈ సీట్స్ అనేవి వస్తాయి. సో ఈ సీట్స్ వస్తాయి కాబట్టి మీకు కట్ ఆఫ్స్ అనేవి ఈసారి పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉన్నాయి స్టూడెంట్స్. లాస్ట్ ఇయర్ ఆ లాస్ట్తో పోల్చుకుంటే స్టూడెంట్స్ అనేవాళ్ళు ఎక్కువ ఉన్నారు, సీట్స్ తక్కువ ఉన్నాయి. ఇప్పుడు అలా కాదు, స్టూడెంట్స్ ఏమో తక్కువ ఉన్నారు, సీట్స్ ఏమో ఎక్కువ ఉన్నాయి కాబట్టి. సో స్టూడెంట్స్ జాగ్రత్తగా పెట్టండి, లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈసారి కట్ ఆఫ్స్ పెరుగుతాయి. అది మీరు ఎలా టాలెంటెడ్గా మీరు పెట్టుకుంటే మీరు దాన్ని ఎక్వైర్ చేయగలుగుతారు, దాన్ని మీరు సాధించగలుగుతారు. సో సింపుల్గా ఫస్ట్ మీరు టాప్ కాలేజ్ పెట్టాలి, దాని బెస్ట్ కాలేజ్ పెట్టాలి, దాని తర్వాత యావరేజ్ కాలేజ్, దాని తర్వాత మీరు కట్ ఆఫ్ తగ్గట్టుగా పెట్టండి స్టూడెంట్స్. సీట్ రాని వాళ్ళు ఖచ్చితంగా సీట్ వస్తారు స్టూడెంట్స్, అండ్ సీట్ వచ్చిన వాళ్ళు మాత్రంకి మీ వచ్చిన కాలేజ్ కన్నా ఇంకా బెటర్ కాలేజే పెట్టండి, కానీ చిన్న కాలేజ్ పెట్టకండి. బట్ ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, ఖచ్చితంగా సెకండ్ ఫేజ్లో కట్ ఆఫ్స్ పెరుగుతాయి.